MC3 పరీక్ష కేంద్రాల దగ్గర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? విద్యార్థులు పేరెంట్స్ ఏమంటున్నారు? మా కరెస్పాండెంట్ ఉమా లైవ్ లో అందిస్తారు. ఉమా, గుడ్ మార్నింగ్. ప్రస్తుతం 10 గంటల నుంచి 1:20 వరకు జరగబోయే MC3 పరీక్షకు అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? విద్యార్థులు ఆల్మోస్ట్ వచ్చినట్లేనా? సో స్వాతి, థ్యాంక్ యూ. సో ఇంటర్ బ్లాక్ విద్యార్థులు ఆల్రెడీ వచ్చారు. సో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఏర్పాట్లన్నీ ఈసారి కూడా పర్ఫెక్ట్ గా జరిగాయని మనం అనుకోవడానికే మిగిలింది. సో ఎంసెట్ థర్డ్ ఎగ్జామ్ ఈ రోజు పిల్లలు రాయడానికి వచ్చారు. దాదాపు 56,000 మంది విద్యార్థులు ఉంటే కేవలం 40,000 వరకే ఆల్రెడీ అందరూ హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేయడం జరిగింది. సో మనం చూస్తున్న విజువల్స్ లో విద్యార్థులు ఆల్రెడీ అక్కడ అధికారులు ఆధ్వర్యంలో చెకింగ్ జరుగుతుంది. సో ఇప్పుడే పిల్లలు ఆల్రెడీ ముందే వచ్చేసారు. 1 అవర్ ముందు నుంచే 8:30 లోపల పర్మిషన్ ఇచ్చారు. 8:30 లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్లేటప్పుడు ప్రతి ఒక్క విద్యార్థి ఫేస్ లో చూస్తే ప్రతి ఒక్కరూ టెన్షన్ తో వెళ్తున్నారు. సో ఈసారైనా మేము పర్ఫెక్ట్ గా రాయాలి, ఎలాంటి ప్రాబ్లం రావద్దు, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రాబ్లం రావద్దు, లీకేజ్ పరంగా ఎలాంటి ప్రాబ్లం రావద్దు అని చెప్పేసి విద్యార్థులు టెన్షన్ పడుతూనే ఉన్నారు. సో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా బయట, విద్యార్థులకు ఏ స్థాయిలో టెన్షన్ ఉందో విద్యార్థుల తల్లిదండ్రుల పరిస్థితి కూడా అలానే ఉంది స్వాతి. మామూలుగా లేదు వాళ్ళ ఫేస్ లో ఈసారైనా మా పిల్లలు ఇంకా ఎన్నిసార్లు ఎగ్జామ్స్ రాయాలి, ఏంటి పరిస్థితి, మంచి ర్యాంక్స్ వచ్చిన తర్వాత మా పరిస్థితి ఏంటి అని అంటారు. సార్ చెప్పండి, మీ పాప బాబా అసలు? మా పాప అండి. మా పాప గతంలో కూడా MCET 1 MCET 2 రాసిందండి. మొన్న MCET 2 లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది. దురదృష్టవశాత్తు పేపర్ లీక్ అయిందని చెప్పి దాన్ని మళ్ళీ MCET 3 నిర్వహించడం జరిగింది. మాకెంత టెన్షన్ అంటే ఈ 30 రోజులు 40 రోజులు పండుగ చేసుకోలేకపోయినాం, వినాయక చవితి కూడా మనస్ఫూర్తిగా చేసుకోలేకపోయినాము. ఇంట్లో ఒక పండుగ వాతావరణం క్రియేట్ చేస్తే పిల్లలు ఎక్కడ డిస్టర్బ్ అవుతారనే ఉద్దేశంతో మేము కూడా అదే వాతావరణం, పిల్లలకే కాదు పరీక్షలు, తల్లిదండ్రులకు కూడా పరీక్షలని మేము భావిస్తున్నామండి. మీ డ్రీమ్ ఎన్ని సంవత్సరాల డ్రీమ్ అండి? ఈసారి ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారా? లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ దారుణం. నెక్స్ట్ ఇయర్ నుంచి ఒకే ఎగ్జామ్, మరి ఈసారి 5 సార్లు రాయడం అసలు తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారి. సో ఆ పరిస్థితి మీ పిల్లలకే రావడం? ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాదండి, యావత్ భారతదేశ చరిత్రలోనే 5 సార్లు ఒక MCET ఒక అంటే ఒక ప్రవేశ పరీక్షను యావత్ భారతదేశం రాయడము మొదటిసారి, ఒక చరిత్ర. నిజంగా ఇది సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాము, ఇక మీదట జరగొద్దని చెప్పి మేము ఆలోచిస్తున్నాము. మీరు చెప్పండి, మీ పిల్లలు ఎంత ప్రెషర్ గా ఫీల్ అయ్యారు 5 సార్లు ఎగ్జామ్స్? సో వాళ్ళు ఎంత స్ట్రెస్ కి గురయ్యారు? సో ఇప్పుడు ఎగ్జామ్ పొద్దున్న వెళ్తే వాళ్ళ ఫీలింగ్ మీతో ఏం షేర్ చేసుకున్నారు? వాళ్ళ ఫీలింగ్ ఒకటే అండి, వాళ్ళ గోల్ ఒకటే, MBBS చదవాలా. అయినా కానీ MCET 1 మా పాప 793 ర్యాంక్ వచ్చింది, MCET 2 1100 వచ్చింది ర్యాంక్. ఏపీ MCET లో 1700 1700 వచ్చింది, నీట్ లో 15,000 వచ్చింది. అంటే మా బాధ చూస్తే మేము నమ్మరండి, అసలు ఈ గవర్నమెంట్ ఎందుకు ఇలా చేసింది? గవర్నమెంట్ చేసేదా, లేకుంటే ఈ పిల్లలకు ఒక డ్రీమ్ అండి, ఒక డ్రీమ్ అంటే మా పాపేనే కాదు ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉండేది. ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ ఈ గవర్నమెంట్ కోర్టుకి వెళ్ళి తీసుకుంటే వీళ్ళ సబ్జెక్టు ఈ MBBS అనేది అకాడమిక్ ఇయర్ పోకుండా చూస్తుంటే చాలండి, అది మా బాధ అండి. ఒక MCET అంటే మేము పరిస్థితి. సార్ మీరు చెప్పండి, మీరు వచ్చినప్పటి నుంచి చూస్తాను మీరు దేవుణ్ణి పూజిస్తూనే ఉన్నారు, స్మరిస్తూనే ఉన్నారు, అసలు ఈ రోజు మీ పాప వెళ్తూ మీతో ఏం చెప్పెళ్ళిందండి? ఏంటంటే MCET 1, 2, 3 ఇలా దాదాపు ఒక 5 MCET లు రాసేసరికి పిల్లల్లోనూ ఒక రకమైనటువంటి నిర్వేదం వచ్చేసింది. ఏ తప్పు చేసినప్పటికీ ప్రజలు ఏ తప్పు చేసినా అది రాజకీయం చెందుతుందని చెప్పి శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. అలాగే ఈ తప్పిదం అంతా కూడా ఎడ్యుకేషనల్ సిస్టమ్ మీద తప్పు చేసిన దోషం వాళ్ళకు వస్తూ ఉంటుంది. గతం ఫ్యూచర్ లో కూడా ఇలాంటివి చేయకూడదని చెప్పి మేము విన్నాం. చాలా మంది తల్లిదండ్రుల ఆవేదన మనం చూస్తున్నాము. పాపం వాళ్ళు గేట్ల దగ్గర వెయిట్ చేస్తున్నారు, సెక్యూరిటీ పరంగా చాలా సీరియస్ గా ఉంది. కేవలం MCET ఎగ్జామ్ ఇప్పుడు టైం 9:30, 9:15 కాబోతుంది, 10 o'clock వరకు పిల్లలు ఎవరు రాకపోతే కనీసం 1 మినిట్ లేట్ అయినా లోపలికి పర్మిషన్ లేదు అని చెప్పేసి పోలీసులు మైక్ లో చెప్తున్నారు. సో ఎంతో ఆశగా ఎగ్జామ్ రాస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఎంతో టెన్షన్ గా ఉన్నారు, గతంలో మంచి ర్యాంక్స్ వచ్చాయి మళ్ళీ ఎగ్జామ్ అంటున్నారు. అసలు ఇక్కడ పరిస్థితి చూస్తే అసలు తల్లిదండ్రులు ఆవేదన అంతా ఇంతది కాదు స్వాతి. సో కాసేపట్లో ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, వన్ మినిట్ లేట్ అయినా లోపలికి పర్మిషన్ లేదు అని చెప్పేసి అంటున్నారు. కొంతమందికి అడ్రస్ కన్ఫ్యూజ్ అవుతుంది, అసలు 10 వరకు మనం వెయిట్ చేయాలి, విద్యార్థులు ఎవరైనా మిస్ అవుతే అధికారులు ఎలా ట్రీట్ చేస్తారో అనేది వెయిట్ చేసి చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ మా.